రేవంత్ రెడ్డి అలా చేస్తే జగన్కే లాభం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మాటకారి, అందులో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణలో కేసీఆర్ను మాటల్లో పోటీ ఇచ్చే నేత ఒక్క రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. అందుకే ఆయన ప్రసంగాలు యువత కొన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి. అందుకే గత ఎన్నికలలో తెలంగాణ విజయం సాధించిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే రేవంత్ రెడ్డి మాటలే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత చేతల్లోనూ తన స్టైల్లో వెళుతున్నారు. కాంగ్రెస్లో గ్రూపులు లేకుండా చేసుకుని ముందుకు వెళుతున్నారు. అందరినీ కలుపుకుని వెళుతూ తన పదవికి ముప్పు రాకుండా ఆయన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తనపైన ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయకుండా అన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు గత 2 నెలలుగా చేస్తున్నారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రచారానికి కూడా రేవంత్ రెడ్డి వస్తారని అక్కడి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్లో అది సాధారణమే. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పొరుగున ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. వాళ్ళ ప్రచారం ఏ మేరకు ఉపయోగపడింది అని పక్కన పెడితే, కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మామూలే. కానీ రేవంత్ రెడ్డి ఏపీకి వస్తే అక్కడ ఏం జరగబోతోంది? ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు పార్టీ ఉంది, మరొకవైపు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏపీలో కాంగ్రెస్ బలహీనంగానే ఉంది, అక్కడ గెలుపు అనేది ఊహకు కూడా అందదు. కాకుంటే 1-2 స్థానాలను మాత్రం ఆశించవచ్చు, అవి కూడా అసెంబ్లీ స్థానాలు మాత్రమే. ఆ 1-2 స్థానాలు కూడా ప్రస్తుతమున్న పరిస్థితులలో కాంగ్రెస్ దక్కించుకోవడం కష్టమే. అయితే అక్కడికి వెళ్ళిన రేవంత్ రెడ్డి జగన్ పైన సహజంగానే విమర్శలు చేస్తారు, ఎందుకంటే జగన్తో ఆయనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు, పెద్దగా పరిచయం కూడా లేదు. వయసులో ఇద్దరూ సమానమైన జగన్ సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కేవలం జగన్ను ఒక్కరిని మాత్రమే విమర్శించి వెళితే అది ఫ్యాన్ పార్టీకే ప్లస్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి జగన్పైనే మాటలు దాడి చేసి చంద్రబాబును పన్నెత్తు మాట అనకపోవడాన్ని కూడా ప్రజలు గమనించే అవకాశం ఉంటుంది. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని అక్కడి ప్రజలు కూడా సహజంగానే కోరుకుంటారు. అలాగని అధికారంలోకి రాలేని కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం చేయడం తప్ప చంద్రబాబును పొగడలేని పరిస్థితి. అదే జరిగితే జగన్కు అడ్వాంటేజ్గా మారనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికలలో ప్రచారంపై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.